Hey guys, hello, welcome to my channel. Eeroj vlog lo nenu meeto share chesukobothunnanu maa inti varalakshmi vratham andi. ఈ సార్లు వరలక్ష్మి వ్రతం అయితే చాలా కొంచెం లేట్ అయిపోయింది. చాలా కాదు, లాస్ట్ 3 ఫ్రైడేస్ కూడా కుదరలేదు. మనకి శ్రావణ మాసంలో ఏ ఫ్రైడే అయినా చేసుకోవచ్చు కదండి. నేనైతే ఈ లాస్ట్లో చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఫ్యామిలీలో కొన్ని సిచ్యువేషన్స్ బాగోపడడం వల్ల నేను లాస్ట్ 3 వీక్స్ చేయడం కుదరలేదు. ఇక్కడైతే నేను ముందు రోజే గుమ్మాలు అవన్నీ క్లీన్ చేసుకొని పసుపు బొట్లు ముగ్గు వేసేసుకొని తోరణాలు అవన్నీ కట్టేసుకున్నాను. అందరిలాగానే ముందు రోజు అన్ని పనులు క్లీనింగ్ చేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఫ్రూట్స్, నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, కొబ్బరికాయలు, అట్టుపళ్ళు, తమలపాకులతో సహా ఇవన్నీ కూడా ఒకసారి వాటర్లో క్లీన్ చేసి ఇలా పళ్ళెంలో పెట్టేసుకున్నాను అన్నమాట. ఇక్కడ నేను కొబ్బరికాయ చూపిస్తున్నాను. ఇది చాలా చాలా పెద్ద కొబ్బరికాయ. ఎంత పెద్ద సైజు ఉందంటే పక్కన చిన్న కొబ్బరికాయ పెట్టి చూపిస్తాను, అప్పుడు మీకు తెలుస్తుంది దీని సైజు ఎంత పెద్దదో. ఎందుకంటే నేను మా కలసం చెంబు ఉంటుంది కదా, కలసం చెంబు చాలా పెద్దది అన్నమాట. దాంట్లో ఏ చిన్న ఏ కొబ్బరికాయ పెట్టినా లోపలికి దిగిపోతుంది వాటర్లోకి. అందుకే పెద్ద సైజు కొబ్బరికాయ కావాలనే నేను ఊరంతా వెతికి వెతికి కొన్నాను. ఫైనల్ అయితే దొరికింది. నెక్స్ట్ ఇక్కడ నేను చేసిన ప్రసాదాలు అయితే ఇవ్వండి. నేను కూడా 9 రకాల నైవేద్యాలు ఎప్పుడూ చేస్తాను ప్రతిసారి, అలాగే ఈసారి చేశాను. ఇక్కడైతే కనుక అప్పాలు, నెక్స్ట్ వచ్చి పులిహోర, నెక్స్ట్ ఇంకా బూరెలు, ఇవన్నీ పిండి వంటలన్నీ కూడా నేను వీడియో అయితే షూట్ చేయలేదు. ఇవన్నీ కంప్లీట్ చేసేసాను. ఎందుకంటే కనుక ఒక పక్క నుంచి వండుతూ ఒక పక్క నుంచి వీడియో షూట్ చేయాలంటే టైం సరిపోదు. నెక్స్ట్ ఇక్కడ శనగలు. ఇక్కడ నేనేంటంటే ఒక పక్క నుంచి వంట చేస్తూ ఒక పక్క నుంచి పూజ సామాన్లు మండపం అవన్నీ డెకరేట్ చేస్తూ చదువుతున్నాను. మళ్ళీ మధ్యలోకి వంటకి వెళ్తున్నాను, అలా చేస్తున్నాను. అన్ని క్లీనింగ్ పనులు అన్నీ అయిపోయినా సరే ఈ ఫ్రూట్స్ ఇవి మండపం పీట ఇవన్నిటికి బొట్లు పెట్టేసుకున్నాను ముందే. బట్ నిలబెట్టడం, ఆ కలసాన్ని పెట్టడం, పసుపు బొట్లు అవన్నీ ఆ రోజు ఉదయమే చేసుకోవాలి, ముందు రోజు చేయకూడదండి. అందుకే ఒక పక్క నుంచి ఇలా చేస్తూ వంట చేస్తూ ఒక పక్క నుంచి డెకరేట్ చేస్తున్నాను. ఇంకా మిగిలినవి ఏంటంటే గార్లు, కేసరి, దద్దోజనం, నెక్స్ట్ వచ్చేసి పర్వన్నం, సేమ్యా ఇవన్నీ అయితే చేశాను. నాకు ఇవన్నీ పిండి వంటలు కూడా 8:30 కల్లా ఫినిష్ అయిపోయిందండి. కంప్లీట్ చేసాను 8 పిండి వంటలు. కానీ 1వ పిండి వంట 1.5 అవర్ టైం తీసుకుంది. అదేంటో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పూర్ణంబూర్లు అండి, పూర్ణంబూర్లు చాలా టైం అయితే తీసుకుంది. నేను ఇంకా అవన్నీ చేయడం క్లియర్గా వీడియో అయితే తీయలేదు, టైం అయిపోతుందని. ఇదిగోండి ఫైనలీ నేనైతే ఇలా అలంకరించుకున్నాను. 9 రకాల నైవేద్యాలు కూడా ఇలా పెట్టుకొని, అన్ని రకాల ఫ్రూట్స్ అందుబాటులో దొరికినవన్నీ పెట్టుకొని, ఇలాగ నీట్గా డెకరేట్ చేసుకొని, ఒక పక్క వంట చేస్తే ఒక పక్క పూజ ఇలా అదే ఇవన్నీ పెట్టుకొని పెట్టానండి. నెక్స్ట్ ఇక్కడ ఈసారి అమ్మవారికి వచ్చేసి రెడ్ కలర్ శారీ తీసుకున్నాను. ఈ ఇయర్లో రెడ్ బాగుంది ఉంటుందని. లాస్ట్ టైం బ్లూ తీసా, ఈసారి రెడ్ తీసా, నెక్స్ట్ టైం గ్రీన్ అయితే ట్రై చేయాలి. ఇంకెక్కడికి వచ్చేస్తే కనుక ఇది లక్ష్మీదేవి విగ్రహం వెండిది, లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. అలాగే ఇంకా ఇది ఉంది కదా కలసం అండి, కలసానికి నేను ఎప్పుడూ కలసానికి ఫేస్ ఒకటి పెట్టి బ్లౌజ్ని అలాగా చీరలా కట్టేస్తాను. ఫస్ట్ నుంచి చేస్తాను అన్నమాట అలాగా, అంటే సపరేట్గా విగ్రహం పెట్టి మళ్ళీ కలసం ఒకటి పెట్టి దానికి చీర కట్టి విగ్రహం అలాగ 2-3 పెట్టాను అన్నమాట. ఫస్ట్ నుంచి కలసానికే నేను ఇలా బ్లౌజ్ పీసెస్ని ఫ్రిల్స్లా పెట్టేసి దానికి ఒక ఫేస్ ఒకటి పెట్టేస్తాను. నెక్స్ట్ ఇంకా ఇక్కడైతే గనక నేను హాల్లో పెట్టుకున్నానండి, ఈస్ట్ వైపు హాల్లో ఎంట్రన్స్లో పెట్టుకున్నాను. నాకు పూజ షెల్ఫ్ కబోర్డ్ వచ్చేసి ఒక కబోర్డ్లో ఉంటుంది, పూజ మందిరం కిచెన్లో ఒక సైడ్కి వచ్చిందన్నమాట. పెద్దదే, బట్ ఏంటంటే ఎందుకు కిచెన్లో హాల్లో అయితే పెట్టుకుంటే పీఠం అది వేసుకొని మండపం 3 రోజులు పూజ చేసుకుంటాను కదా, సో పలహారాలు ఇవన్నీ ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి బోల్ ఇలాగొద్దు, ఇంత స్పేస్ అయితే మనకి బాగుంటుంది కదా అని చెప్పి ఇక్కడ పెట్టాను. నేను ఇలా డెకరేట్ చేసుకున్నాను. అలాగే వెండి పువ్వులు వచ్చేసి 3 మంత్స్ బ్యాక్ తీసుకున్నాను. ఇవి కొన్నాక ఇదే ఫస్ట్ టైం పూజ చేయడం అయితే. ఇంకా లక్ష్మీదేవి కూడానండి, వరలక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాన్ని పెట్టడం ఈ పూజలు ఇదే ఫస్ట్ టైం. లాస్ట్ ఇంతకుముందు వరకు నాకు ఎప్పుడూ లేదు. ఇంకా ఇది వచ్చేస్తే కనుక చాలామంది వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు నేను చూశాను, కొంతమంది కోసం చెప్తున్నానని, అందరి కోసం కాదు, చాలామందికి తెలిసి ఉండి ఉంటుంది విషయం. చాలామంది లక్ష్మీదేవి పూజ చేసినప్పుడు విగ్రహాలను పెడుతున్నారు, కలసం పెడుతున్నారు, అన్నీ బాగానే ఉంటుంది, బట్ పక్కన లక్ష్మీదేవి ఫోటో పెట్టట్లేదు అన్నమాట. మనకి ఫస్ట్ నుంచి విగ్రహాలు ఇవన్నీ పెట్టి పూజ చేయడం ఇప్పుడిప్పుడు వస్తున్నది, కానీ ఫస్ట్ నుంచి మనం పూర్వం నుంచి వ్రతం చేసుకున్నప్పుడు లక్ష్మీదేవి ఫోటోని పెట్టి చేసుకునేవారండి. చిన్న ఫోటో అయిన లక్ష్మీదేవి ఫోటో అయితే కంపల్సరీ వ్రతంలో పక్కన పెట్టుకోవాలన్నమాట.
నాకెందుకు గుర్తొచ్చిందంటే చాలామంది నా బ్యాక్ సైడ్ లక్ష్మీదేవి ఫోటో ఉంది చూడండి, అది అడిగారు కలసం బ్యాక్ సైడ్ ఉన్నది ఎక్కడ తీసుకున్నారు అని. అది చాలా పెద్ద ఫ్రేమ్, నేను ఆన్లైన్లో ప్రింట్అవుట్ తీపిచ్చి దాన్ని స్టూడియోకిచ్చి కట్టించుకొని లక్ష్మీదేవి ఫోటో పెట్టేసుకున్నాను. కూర్చున్నట్టు ఏనుగులు ఉండాలి, కలవపు ఉండాలి, డబ్బులు అలా రాలుతూ ఉండాలని అవన్నీ సెలెక్ట్ చేసి ఒక ఫోటో అయితే ఇది కట్టించుకున్నాను. చాలామందికి నచ్చింది కూడాని. అదండి, నేను కొంతమంది కోసం అంటే ఎవరికైనా తెలియకపోతే తెలుసుకుంటారు కదా, ఏ పూజలో కంపల్సరీ లక్ష్మీదేవి ఫోటో అయితే ఉండాలండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేస్తే కనుక ఈ లెహంగా నారాయణ పట్టు లెహంగా ఇప్పుడు ట్రెండింగ్ కదా, ఇది నేనే ఓన్గా డిజైన్ చేసుకున్నాను. నా కలెక్షన్ ఓన్ కలెక్షన్ అండి, శారీ తీసుకుని అలా డిజైన్ చేశాను. దీని లింక్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. నారాయణ పట్టు శారీస్ నేను సేల్ చేస్తాను, అలాగే లెహంగాస్ కూడా. ఇంకిక్కడ వచ్చేస్తే కనుక నెక్స్ట్ ఇది వచ్చి ఈవినింగ్ పూజ చేసుకున్నప్పుడు అండి, దీపాలు వెలిగించిన ఈవినింగ్ బాగుంది కదా అని ఒక ఫోటో అయితే తీసుకున్నాను. ఇదిగోండి మీకు ఫోటో ఫ్రేమ్ ఇప్పుడు బ్యాక్ సైడ్ బాగా కనిపిస్తుంది కదా. నెక్స్ట్ అలాగే కలసం పక్కన రెండు ఏనుగులు విగ్రహాలు ఉన్నాయి కదా, అది ఏనుగు బొమ్మలు ఉన్నాయి, అవి మా హస్బెండ్ ఐకియాలో తీసుకొని వచ్చారు. కరెక్ట్గా వరలక్ష్మి రథం ఉందనగా ముందు రోజు 2 డేస్ ముందు వచ్చారు, భలే తీసుకొచ్చారండి వరలక్ష్మి రథం టైంకి ఏనుగులు అని చెప్పి అనుకున్నాను. ఇంకెక్కడికి వచ్చేస్తే కనుక ఇది ఈవినింగ్ పూజ చేసి ఇలా పిక్స్ అయితే నేను తీసుకున్నానండి. ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే కనుక రెడ్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ పూజా మండపం పెట్టుకోవడానికి అంటే నైవేద్యాలు అవన్నీ కింద పెట్టకూడదు కదా అని చెప్పేసి. ఇంకా మాది బ్లాక్ కలర్ మార్బల్స్ కదా, బ్లాక్ టైల్స్, సో దట్ నేను అందుకనే పక్కన లక్ష్మీపీఠానికి పక్కన అటు ఇటు కూడా పసుపు రాసుకొని కలవపు ముగ్గేసి దాని మీద దీపాలు పెట్టానమాట. చాలా బాగా కనిపించింది, ముగ్గు వేస్తే కనుక నీట్గా కనిపించింది దాని మీద. అలాగే ఫోటో ఫ్రేమ్కి ఉన్న తులసిమాల వచ్చేసి, తులసిమాల అది ఆర్టిఫిషియల్ అండి బట్ ఒరిజినల్ లాగానే ఉంది. నేను ఒక పూజ స్టోర్స్లో తీసుకున్నాను, అది ఆల్రెడీ ఆ పూజ స్టోర్స్ యూట్యూబ్లో లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. ప్రీవియస్ వీడియోస్ కూడా చేశాను పూజ స్టోర్స్ కోసం. అలాగే నెక్స్ట్ హలో అండి, హ్యాపీ వరలక్ష్మి వ్రతం. మేబీ నేను కొంచెం లేట్గా కాదు, చాలా లేట్గా అయితే చెప్తున్నాను. ఈ పాటికి అందరూ చేసేసుకొని ఉంటారు వరలక్ష్మి వ్రతం. కొన్ని పర్సనల్స్ రీజన్స్ వల్ల నాకు ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ చేసుకోవడం కుదరలేదు, చేసే మూడ్లో కూడా లేను. బట్ వ్రతం అన్నది ఆపకూడదు, ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా చేసుకుంటా. ఏదైనా పెద్దగా ఇంకా కుదరలేదు అంటే తప్ప, కొన్ని సిచ్యువేషన్స్లో కుదరలేదు అంటే తప్ప, ఈ ఇయర్లో ఇంకా అనుకోకుండా లాస్ట్ వీక్ చేసుకోవాల్సి వచ్చింది. నేను ఎప్పుడు ఇలా చేసుకోలేదు బట్ లాస్ట్ వీక్ అయితే కంప్లీట్ చేశాను. శ్రావణ మాసంలో లాస్ట్ శుక్రవారం అయితే వరలక్ష్మి వ్రతం నేను ఇలా కంప్లీట్ చేశాను. మీరు చూసారు కదా ఏముందండి, అందరూ చేసినట్టే ప్రసాదాలు, 9 రకాల ప్రసాదాలు చేశాను. నా ప్రీవియస్ వీడియోస్ కనుక మీరు చూసినట్టయితే నేను ఇలాగే పూజ చేస్తాను, వినాయక చవితి వరలక్ష్మి వ్రతం కూడా 9 అలా చేస్తూ ఉంటాను, ప్రసాదాలని చేశాను. బట్ ఈ పూజ కోసం 10 డేస్ నుంచి నేను అన్ని పనులు, ఇంటి పనులు, క్లీనింగ్, నేను ఈ మధ్య షిఫ్ట్ అయ్యాం అయినా సరే అన్ని క్లీనింగ్ చేసుకుంటానే ఉన్నామన్నమాట. కొత్తగా ఇక్కడికి రాగానే క్లీన్ చేసుకున్నాం, అయినా సరే వరలక్ష్మి వ్రతం అంటే మళ్ళీ స్పెషల్గా చేయాలి కదా, సో దట్ అందుకని. ఇంకా వచ్చేస్తే కనుక నేను మెయిన్ వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి, ఎప్పుడు అమ్మవారింటికి వెళ్ళిపోతాను మెయిన్ అంటే సెకండ్ వీక్. నెక్స్ట్ వీక్ మా అమ్మగారు మా దగ్గరికి వస్తారు హెల్ప్ చేయడానికి, బట్ ఈసారి ఎందుకో ఏది కుదరలేదు సార్ ఇంకా, అందుకే నేను లాస్ట్ వీక్ అయితే చేసుకున్నాను. ఫైనలీ వరలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది, ప్రశాంతంగా ఉంది. అయ్యే వరకు చేయగలనా లేదా ఏంటి అని చెప్పేసి. అలాగే నా లెహంగా చూసారు కదా, ఈ లెహంగా వచ్చేస్తే నారాయణ పట్టు లెహంగా. ఇది శారీ, నారాయణ పట్టు శారీ అన్నమాట. దీన్ని నేను ఇలాగ లెహంగాల డిజైన్ చేసుకున్నాను. ఇప్పుడు అంతే శారీ తీసుకొని ఇలా లెహంగాల డిజైన్ చేస్తున్నారు, సో దట్ నేను కూడా చేద్దాం కదా. బాగా గ్రీన్ రెడ్ చాలా కామన్ అయిపోయింది, అందరూ వేసుకుంటారు ఎక్కువగా. సరే బ్లూలో ఇప్పుడు ట్రై చేద్దామని చెప్పేసి నేను బ్లూ కలర్ శారీ తీసుకుని ఇలా డిజైన్ చేసుకున్నాను. అందులోని నేను ఈ శారీ అయితే కనుక నా ఓన్ కలెక్షన్ ఫ్రమ్ ఆరల్ డిజైన్స్ కలెక్షన్ నుంచి శారీ తీసుకుని ఇలా డిజైన్ చేసుకున్నానండి. మీకు వాట్సాప్ గ్రూప్ లింక్, ఆరల్ డిజైన్స్ లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. శారీస్ అండ్ జ్యువెలరీ అన్నీ కూడా నేను సేల్ చేస్తూ ఉంటాను. నేను ఇలా నా దగ్గరే ఓన్గా ఉంటుంది కాబట్టి నాకు కొంచెం ఈజీ అయింది. అలాగే నేను ఇన్స్టాలోని నా డీటెయిల్స్ అవన్నీ, ఐ మీన్ వాట్సాప్ గ్రూప్ లింక్స్ కానీ వీడియోస్కి సంబంధించిన ఏదైనా అప్డేట్స్ అవన్నీ ఇన్స్టాలో ఇస్తాను. ఇన్స్టా లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, ప్లీజ్ ఫాలో అవ్వండి. ఇంక ఇక్కడ వచ్చేస్తే కనుక ఇది 3rd డే అండి. 3rd డే నేను వచ్చేసి అమ్మవారికి ఇలా పూజ చేసుకున్నాను. పూజలోని ఇలా కొబ్బరికాయ అంతా కొట్టేసి చప్పటి పర్వంలో నైవేద్యంగా పెట్టి
దీపం కొండెక్కేసిన తర్వాత మండపంలో ఉన్నవన్నీ ఫ్రూట్స్ అవన్నీ క్లియర్ చేసేసి ఎర్ర నీళ్ళతో దిష్టి తీస్తానండి. దిష్టి తీసాక అమ్మవారిని కలుపుతాను. ఎందుకంటే ఈ త్రీ డేస్ కూడాని ఫొటోస్ పిక్స్ వీడియోస్ అని చెప్పేసి ఆ తాంబూలానికి వచ్చే పోయే వాళ్ళు కూడా అందరూ చూస్తారు, మన దిష్టి కూడా తగులుతుంది అమ్మవారికి. అందుకే ఇలా ఎర్ర నీళ్ళతో దిష్టి తీసుకొని ఇలాగ మూడు సార్లు పైకి ఎత్తి దించి అమ్మవారి పీఠాన్ని కదపాలి. నేనైతే ఎప్పుడు ఇలానే చేసుకుంటానండి. తెలియని వాళ్ళు ఎవరికైనా తెలుసుకుంటారని షేర్ చేసుకుంటున్నాను. ఇలా త్రీ టైమ్స్ పైకి ఎత్తి దించి కలశాన్ని అలాగే ఫోటోని పీఠాన్ని మొత్తం అన్నిటిని ఇలా మూడు సార్లు కదుపుతాను. నెక్స్ట్ ఇక్కడ పక్కన వేసిన ముగ్గు త్రీ డేస్ అయినా సరే ఫ్యాన్ ఆన్లో ఉన్నా సరే అసలు గాలికి చెదిరిపోకుండా అలానే ఉందండి ముగ్గు కూడాని. నేను వ్రతంలో ఫోటో పెట్టాలని ఎందుకు చెప్పాను అంటే వరలక్ష్మి వ్రతంలో మనం వారాలు పూజలు ఎప్పుడూ లక్ష్మీదేవి ఫోటోకి చేసి దీపం వెలిగిస్తాం. బట్ వ్రతంలోని ఫోటో పెట్టకపోతే ఎలా చెప్పండి? విగ్రహాలు పెట్టి డెకరేషన్ అవన్నీ చేస్తున్నాం కానీ ఎప్పుడు వెలిగించే లక్ష్మీదేవి ఫోటోను కూడా పక్కన పెట్టి దీపం వెలిగించాలి. అందరికీ కాదండి, కొంతమంది తెలియని వాళ్ళు ఎవరైనా తెలుసుకుంటారని షేర్ చేస్తున్నాను ఈ విషయాన్ని. ఎందుకంటే మనం ఎప్పుడు పూజ చేస్తాం దాంట్లో అమ్మవారు కొలువై ఉంటారు అన్నమాట. అందుకని పూజ చేసినప్పుడు ఆ లక్ష్మీదేవిని కూడా పెట్టుకొని పూజ చేసుకోవాలి, అలా వదిలేయకూడదు. ఫోటో ఫ్రేమ్ కూడా పెట్టుకోవాలి. ఫస్ట్ నుంచి కూడా మనకి ఫోటో ఫ్రేమ్స్ అవి ఉన్నాయి. విగ్రహాలు డెకరేషన్ అంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేసాం కానీ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను, హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.